కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ఎస్సీడి టికెట్స్ 5000కు మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ స్లాట్ వచ్చేసి 7 PM అంటే 8కు మనకు పూర్తిగా దర్శనాలు పూర్తవుతాయి. 8కు దర్శనాలు పూర్తయిన తర్వాత ఏకాంత సేవ కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ మేము సమకూర్చుకొని అరౌండ్ 9:00 ప్రతిరోజు ఏకాంత సేవ అయ్యే అవకాశం ఉంది. ఈ 5000 టికెట్స్ను ప్రస్తుతం కరోనా తీవ్రత దృష్ట్యా 5000 టికెట్స్కి రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చేటువంటి నడకదారిలో వచ్చేటువంటి ఆ పైకప్పు రిపేర్స్, అంటే రిపేర్స్ అంటే కొత్త పైకప్పు వేస్తూ ఉన్నాం. ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ డైవర్షన్, ఆ ఫారెస్ట్లో మనం డైవర్షన్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు పిలిగ్రిమ్స్ చాలా తక్కువైపోయారు, నడకదారిలో వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ ఇంకా చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులను మనం ఉపయోగించుకొని నడకదారిని పూర్తిగా మూసివేసి పనులు వేగవంతం చేసి బై సెప్టెంబర్ మనం పూర్తిగా నడకదారినిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి నడకదారిని మరలా భక్తులు, అధిక సంఖ్యలో నడకదారిలో వచ్చే భక్తులకు సౌలభ్యంగా ఉండాలని చెప్పేసి ఈ 2-3 నెలలు ఈ నడకదారిని మూసేసి శ్రీవారి మెట్రో నుంచి భక్తులకు నడక సౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నాం. అలిపిరి నుంచి తర్వాత రైల్వే స్టేషన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఎవరైతే శ్రీవారి మెట్ నుంచి నడకదారిలో వస్తారో తిరుమలకు, వారికి ఆ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాం.